ఇక సికింద్రాబాద్ స్టేషన్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. సిటీ బ్యూరో చీఫ్ ఆర్కే, చెప్పండి, దేశం మొత్తం కూడా బంద్ పాటిస్తుంది తమ బాధ్యతగా, అయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవాళ ప్రయాణికులు లేక విరవెలబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కామని, సికింద్రాబాద్ స్టేషన్ అంటేనే ఒక మినీ భారత్ అని చెప్పాలి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైళ్ళు అన్నీ కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంటాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పూర్తి స్థాయి రద్దీ ఉంటుంది. ఈ స్టేషన్కి సంబంధించి ఓవరాల్గా 224 రైళ్ళు రాకపోకలు ప్రతినిత్యం సాగిస్తుంటాయి ఈ స్టేషన్ మీదుగా. కాకపోతే ఈరోజు రైళ్లన్నీ కూడా నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది. 443 రైళ్లను నిలిపివేసినట్టు ఇప్పటికే సిపిఆర్ఓ రాకేష్ కూడా ప్రకటనలో తెలపడం జరిగింది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ అంతా కూడా పూర్తిగా పోసిపోయింది. ఒకసారి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను చూసుకోవచ్చు. ఎప్పుడు ప్రయాణికులతో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండే రైల్వే స్టేషన్ ఈరోజు పూర్తిగా కూడా పోసిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రైల్వే స్టేషన్ మొత్తం మొదటి నుంచి 10 ప్లాట్ఫామ్ల వరకు కూడా దాదాపు ఇలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. అలాగే పోలీసులు కానీ లేకపోతే సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఉన్న రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడేందుకు రైల్వే డిఎస్పీ గారు రాయన్ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటిగా కరోనా కర్ఫ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాట్లు కానీ తదితరం ఎలా ఉన్నాయి సార్? మొట్టమొదటిగా ఈ జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా భాగస్వాములైన అందరికీ మా జీఆర్పీ తరఫున నమ్మసమంజలు తెలియజేస్తున్నాను. ఇది కర్ఫ్యూ, కేర్ ఫర్ యూ అండ్ కేర్ ఫర్ ఆల్ అండ్ ఫైట్ అగేన్స్ట్ కరోనా. అయితే ఇక్కడ జీఆర్పీ తరఫున మనకి ఏమైందంటే ఆల్రెడీ మనకు రోజుకి సికింద్రాబాద్ స్టేషన్లో 220 ట్రైన్స్ పైన నడుస్తుంటాయి అండ్ 200,000 పైన పబ్లిక్ ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చాలా పీక్ అవర్స్ ఇది. యాక్చువల్గా అయితే మనం ఇంత ఫ్రీగా మాట్లాడేంత అవకాశం దొరకదు. అయితే ఈరోజున ఈ కర్ఫ్యూ సందర్భంగా ఈరోజు వెళ్ళే ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. కానీ ఆల్రెడీ నిన్న మొన్న బయలుదేరిన ట్రైన్స్ వేరే రాష్ట్రాల నుంచి, వేరే మన సిటీస్ నుంచి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా వేరే సిటీస్ నుంచి, చెన్నై స్టార్ట్ అయిన ట్రైన్స్ ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. చాలా వరకు మనకు నాంపల్లి మరియు కాచిగూడ ఆ రెండు ప్లేసెస్లో 7:30-8 వరకు వచ్చి అందరు వెళ్ళిపోవడం జరిగింది. సికింద్రాబాద్లో మనకి ఇబ్బంది ఏమొచ్చిందంటే 9 తర్వాత కూడా భావనగర్ ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఇవన్నీ 9 తర్వాత రావడం జరిగింది. కొన్ని వేల మంది ప్యాసింజర్లు రావడం వల్ల ఒకేసారి కొంచెం ఇబ్బందులు ఏర్పడినాయి. అయితే మాకు ఈ ఇబ్బందులను అధిగమించడానికి మా రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు గారు ఈ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ని ప్లస్ ట్రాఫిక్ పోలీస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ తను మఫ్టీలో ఉంటూ వాళ్ళందరినీ పిలిపించి, అంటే మళ్ళీ మాకు ఫోర్సబుల్ ఉన్నట్టు కాకుండా అందరినీ పిలిపించి అన్ని వెహికల్స్ని మొబిలైజ్ చేయించి ఈ ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానికి పంపిస్తానికి సహకరించడం జరిగింది. వాళ్ళని పంపడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది మిగిలి ఉన్నారు, వాళ్ళకు MMTS ట్రైన్స్ కూడా ఇలా మన స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం నడుస్తుంది. 9:30 ఫలక్నామా వెళ్ళిపోయింది, 10:30 లింగంపల్లి ఒకటి, మళ్ళీ 12:30 ఒకటి, 2:30, 4:30, 9:30, నైట్ 10:30 వరకు కూడా MMTS ట్రైన్స్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇలా ఈ విధంగా వచ్చిన ప్యాసింజర్లని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి స్పెషల్ నడిపేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా రైళ్లలో చూసుకుంటే ఈ కరోనాకు సంబంధించి ఎవరైతే స్టాంప్స్ చేసుకున్న వాళ్ళు ప్రయాణాలు చేసినా ప్రస్తుతం ఈ ట్రైన్లో కూడా ఒక అలాంటి పేషెంట్ ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, మన ఫోర్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మీరు అన్నది కరెక్టే. మామూలుగా అయితే రెగ్యులర్గా మా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ మనతో కలిపి థర్మో టెస్ట్ చేయిస్తున్నాము అండ్ ఎవరైనా వస్తే బయట చెక్ చేయడం జరుగుతుంది అండ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. టీటీలు కూడా టికెట్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టాంప్ ఉన్నది లేదు వెరిఫై చేయడం జరుగుతుంది. బయట ఆర్పిఎఫ్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఎవరైనా అనుమానం కనిపించినా, వాళ్ళకి సిమ్టమ్స్ కల్పించినా వాళ్ళని వాళ్ళకి స్టాంప్ వేసినా లేదు వెరిఫై చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ స్టాంప్ వేసిన వాళ్ళు మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. మార్నింగ్ కూడా ముంబై ఎక్స్ప్రెస్లో ఒక నైజీరియా నుంచి అబుదాబీ నుంచి మనకి ముంబై ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నాంపల్లి రావడం జరిగింది. అతన్ని ఇమీడియట్గా తోటి ప్యాసింజర్ చెప్పడంతో వెరిఫై చేసి అతని మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడము, ఐసోలేషన్లో పెట్టడము, ప్లస్ గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు హోమ్, వాళ్ళ ఇంటికి వెళ్తానికి వాళ్ళకి స్టాంప్ వేసి పంపడం వల్ల వాళ్ళ ఇంటికి గమ్యస్థానం ఇంటికి వెళ్తానికి వచ్చారు. సో వాళ్ళు అట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల పబ్లిక్ వేరే తోటి వారికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పిన మా మనవి ఏంటంటే ఈ స్టాంప్ వేసుకున్న వాళ్ళు క్వారంటైన్ ఎట్ హోమ్ కానీ ఐసోలేషన్ కానీ స్టాంప్ ఉన్న వాళ్ళు
ఎవరు కూడా రైలు ప్రయాణాలు చేయకూడదండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే పబ్లిక్ వారి తోటి ప్రయాణికులకి ఇది మళ్ళా సోకడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఉన్న వాళ్ళని ఎవరిని ఉంటే మాకు తెలియజేసి మాకు ప్రయాణికులకి సహకరించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. రైట్, యామిని మొత్తంగా అయితే చూసుకుంటే సికింద్రాబాద్ స్టేషన్లో ఆర్పిఎఫ్ పోలీసులు అలాగే స్టేట్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చేయకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. యామిని, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.